టామ్ దేవిక వెళ్ళాం, 4 మెంబర్స్ ట్రిప్ వెళ్ళాం. అక్కడ 5 డేస్ ఉన్నాం. వైజాగ్ లో ఉన్న ఫోటోస్ బీచ్ లో వీడియోస్ ఉన్నాయి. బీచ్ ఇది కాదు, బుద్ధా స్టాచ్యూస్ అక్కడ ఆ ఫోటోస్ అన్ని అప్లోడ్ చేశాను. వైజాగ్ ట్రిప్ అయిన తర్వాత మళ్ళీ టామ్ కి బర్త్డే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో టామ్ ఎప్పుడు చూసినా బైక్ గురించి అడుగుతూనే ఉండేవాడు. ఎక్కడ బైక్ వెళ్ళినా దాని గురించి మాట్లాడేవాడు. వాళ్ళ ఇంట్లో అప్పుడు వాళ్ళ డాడీకి ఒక హీరో హోండా సంథింగ్ ఒక బైక్ స్కూటీ ఉండేది వాళ్ళ ఇంట్లో. ఇంకా టామ్ కి బైక్ కావాలి అని చెప్తే ఇంకా నేను నా దగ్గర ఉన్న సేవింగ్స్ కొంచెం బయట మా రిలేటివ్స్ దగ్గర కొంచెం తీసుకొని రాయ్ని అప్రోచ్ అయ్యాను. నేను ఎలా బైక్ కొనడం ఏంటి, ఏ కలర్ కావాలి తనకి ఏంటి అనేది బైక్ కొనడానికి అప్రోచ్ అయ్యాను. టామ్ బర్త్డే కంటే ముందే నేను 12th, అంటే టామ్ది జూలై 14th, నేను ముందుగానే 12th అలా వెళ్ళి అక్కడంతా అరేంజ్ చూసుకున్నా. గూడూరులో యమహా షోరూంలో మేము వెళ్ళి కొన్నాం. నేను కొనిచ్చా టామ్కి బైక్ అది కొన్నప్పుడు సర్ప్రైజ్ ఇచ్చా టామ్ కి. వీడియో కూడా తీసాం కానీ వీడియో అది లేదు, ఫోన్ లో లేదు. టామ్ మీతో ఎన్ని ఇయర్స్ అంటే బాగున్నాడు? 2.5 ఇయర్ వరకు బాగానే ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్కి రాగానే చేంజ్ అయ్యాడు. ఇంకా హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అవుదాం ఆ టైంలో నాతో మాట్లాడడమే మానేశాడు. ఇగ్నోర్ చేస్తున్నాడు, ఏమన్నా మాట్లాడితే బ్లాక్ చేసేయడము, 2-3 డేస్ వరకు తీయడు, మళ్ళీ తీస్తాడు. తీసి ఏదో ఒక కారణం గొడవ పడ్డాం. ఈ 2 ఇయర్స్ ఆఫ్ టైంలో మీకు ఎప్పుడైనా గొడవలు జరిగాయి? అది కూడా అమ్మాయిల విషయాల్లోనే జరిగాయి. అమ్మాయిలది నేను ఏదున్నా టామ్ని ప్రూఫ్ లేనిదే నేను అడగను. ప్రూఫ్ ఉంటేనే అడుగుతా, ఎందుకంటే ప్రూఫ్ పెట్టుకుంటేనే కదా తను ఆన్సర్ ఇవ్వగలుగుతాడని. మేము అప్పుడు నేను సెకండ్ టైం మళ్ళీ నెల్లూరుకి వచ్చినప్పుడు మళ్ళీ మేము రూమ్ తీసుకొని స్టే చేసాము. అక్కడ తీసుకున్నప్పుడు నేను టామ్ ఫోన్ మొత్తం నేను చూశాను. చూస్తే అప్పుడు మెసేజెస్ కొంతమంది అమ్మాయిల మెసేజెస్ అలా చూశాను. చూస్తే అప్పుడు టామ్కి చెప్పి ఏంటి ఇలా అంతా మెసేజెస్ చేశావు, వాళ్ళతో అంతా ఎందుకు ఫ్లర్టింగ్ చేస్తూ మాట్లాడుతున్నావంటే అదేదో అప్పుడు చేసేసాను ఇప్పుడు కాదు ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పేవాడు. అప్పుడు కూర్చొని కాళ్ళ మీద కూడా పడిపోయాడు. నేను కాళ్ళు పట్టుకుంటాను, నేను అసలు ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ఏ అమ్మాయి జోలికి వెళ్ళను అని చెప్పి. అంటే ఆ మెసేజెస్ ఎలా ఉన్నాయంటే నేను లవర్గా కాకుండా వాళ్ళు లవర్గా ఉన్నట్టు ఉంది ఆ కన్వర్జేషన్స్. అలా ఉన్నాయి మెసేజెస్. వాళ్ళని కూడా అమౌంట్ అడిగేవాడు. ఓకే, అమౌంట్ తీసుకునేవాడు వాళ్ళ దగ్గర కూడా. నేను చెప్పేదాన్ని, ఏదున్నా నన్ను అడుగు, నీకు చిన్న 1 రూపీ కావాలన్నా ఎంత కావాలన్నా నన్నే అడుగు, నేను ఇస్తాను, నేను చూసుకుంటాను, నువ్వు అందరిని ఎందుకు అడుగుతావు. అలా అడిగితేనే ఇంకా చీప్ అయిపోతావు, ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లంతా అమౌంట్ తీసుకుంటాడు అలా అన్నీ చెప్పేదాన్ని. అమ్మాయిలతో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేదాన్ని. అన్నీ వింటూ ఉంటాడు, నేను చెయ్యను అంటాడు, మళ్ళీ చేసేవాడు. ఆ అమ్మాయి గొడవ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ తిరుపతిలో ట్రిప్ రాయ్ బర్త్డేకి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇష్యూ జరిగింది. అమ్మాయి సంథింగ్ స్కూల్ అమ్మాయి అనుకుంటా, అమ్మాయి నాకు తెలీదు. మెసేజెస్ వచ్చాయి ఆ ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో, నేను చెక్ చేసా ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు. టామ్ ఫోను అసలు ఇవ్వడు నాకు, ఫోన్సే ఇవ్వడు. ఇలాగ ఏదో ఒకటి చూసి నేను తనతో గొడవ పడతాను అని చెప్పి నీకు నా నేను ఇంపార్టెంటా ఫోన్ ఇంపార్టెంటా అన్నట్టు మాట్లాడేవాడు. సరే ఇంకా మనం వచ్చేదే 2-3 డేస్ అలా ఉండి వెళ్ళిపోతాం కదా, ఎందుకు గొడవలు అని చెప్పి నేను కూడా అంతగా పట్టించుకుండేదాన్ని కాదు. టామ్ ఏం చెప్తే ఓకే, ఇంకా చెయ్యను అని చెప్తే ఓకే చెయ్యడు కదా అని ఆ నమ్మకం ఉండేది నాకు. మరి 10th అమ్మాయి సంథింగ్ చిన్న అమ్మాయి అనుకుంటా, స్కూల్ ఏజ్ ఆ టైపు. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఏదో సంథింగ్, నీతో మాట్లాడుతుంటే నాకు ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయి సంథింగ్ ఏదో మెసేజ్ చూశాను నేను. చూస్తే అప్పుడు గొడవ పడ్డా, చాలా గొడవ పడ్డా తిరుపతిలో ఉన్న రాయ్ బర్త్డే సెలబ్రేషన్స్. అప్పుడు గొడవ పడ్డాను, ఏంటి అంత అమ్మాయిలతో ఇలాగా ఫీలింగ్స్, అప్పుడు నేనెందుకు వాళ్ళ నేనా అని చెప్పి అలా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు దానికి ఏదో ఒకటి కవర్ చేశాడు, కవర్ చేసి ఇంకా అక్కడికి గొడవ స్టాప్ అయిపోయింది. గొడవ అంతా ఏం పెట్టుకోకుండా సరే నార్మల్గా ఎంజాయ్ చేసాం, ఇంకా 2 డేసే కదా ఉండేది అని చెప్పి. ఇంకా ఎప్పుడు చెయ్యను ఇదే చెప్తాడు, ప్రామిస్లు వేస్తాడు. ఆ టైం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీల మీద వాళ్ళ డాడీ పైన అలాగంతా ప్రామిస్ చేసేవాడు, ఇంకెప్పుడు అమ్మాయిలతో మాట్లాడను, ఇలా చెయ్యను, అమౌంట్లు తీసుకోను
అని చెప్పి ఇలా మాట్లాడేవాడు. మళ్ళీ నేను బెంగళూరులో జాబ్ మానేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఆ టైంలో టామ్ ఎవరెవరితోనో మాట్లాడే, నా దగ్గర ఉన్నప్పుడు ఎవరు ఏ అమ్మాయి కాంటాక్ట్ ఏం ఉండదు, నాతో ఉంటే నాతోనే ఉంటాడు, ఇంత కేరింగ్గా తీసుకొనేసి. మా అమ్మ ఎలా ఇంటికి వెళ్తే, నేను వచ్చే వరకు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తే ఎప్పుడు ఫుడ్ మా అమ్మే పెట్టేది, అలా టామ్ నాకు ఎప్పుడు ఫుడ్ పెట్టేవాడు. నేను తినేది లేదు, టామే అన్నీ మంచిగా చూసుకుండేవాడు. అంత మంచిగా చూసుకున్నప్పుడు నాకు అప్పుడు మైండ్ లేదు అంత అబ్జర్వ్ చెయ్యాలి ఇంత ఇది కానీ. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నాడు అంటే అమ్మాయిల విషయంలో ఓకే మళ్ళీ చెయ్యడు అన్న నమ్మకంతో ఉన్నా. మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎవరో మెసేజ్ చేసింది, టామ్కి నీకు బ్రేకప్ అయిపోయిందంటగా ఆ బైక్ కూడా టామ్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా కొనిచ్చింది, నువ్వు కొన్ని ఇవ్వలేదంట కదా అని. అమ్మాయి నేమ్ నేను చెప్పను, అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి. ఆ అమ్మాయితో టామ్ మాట్లాడేవాడు, నన్ని ఎలా అయితే మా అని పిలిచి, మా అని పిలుస్తాడు టామ్ నన్ని, అది మా ఇది మా ఇది కావాలి మా, మనీ కావాలంటే కంపల్సరీ ఫోన్ చేయడం, నాకు ఇది కావాలమ్మా అది కావాలమ్మా అని చెప్పి అమౌంట్ వేసుకుంటాడు, వేపించుకుంటారు. అలాగా నేను వేరే వాళ్ళని కూడా మా అని పిలిచేవాడు. ఎక్కడికన్నా మేము ట్రిప్స్కి వెళ్తున్నామంటే కంపల్సరీ అక్కడ ఎవరో ఒక అమ్మాయికి కాల్ చేసేసి ఉంటాడు. కాల్ చేసి నేను ఇక్కడికి వస్తున్నా అక్కడికి వస్తున్నా అన్నప్పుడు కూడా మాకు గొడవ జరిగేది. వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయికి ఏమో కాల్ చేసి ఫ్రెండ్ అని చెప్పాడు. ఓకే ఫ్రెండ్ అయితే నేను వదిలేశాను, ఏం పట్టించుకోలేదు. అంటే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, ఇంతమంది అమ్మాయిలు వస్తున్నారు వెళ్తున్నారు కదా. అంటే రాయ్ కానీ రసూల్ కానీ దేవిక కానీ జాకిర్ కానీ వీళ్ళందరూ ఒకటే టీం కదా, చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే చెప్తే ఇంకా మాకు గొడవలు అలాగే స్టార్ట్ అయ్యేది. ఎవరన్నా చెప్తే నేను అప్పటికి తెలుసుకునే స్టేజ్ కాదు, ఎందుకంటే అంత డీప్ గా ఉన్నాను. టామ్ని అంత నమ్మాను, ఎవరైనా ఏమైనా చెప్తే కూడా నేను వాళ్ళ మాట వినను టామ్దే. మా ఇంట్లో వాళ్ళు కూడా టామ్ మీద ఏమైనా మాట్లాడితే కూడా వాళ్ళ మీదే అడిచేంత అంత డీప్ వెళ్ళిపోయాను నేను, అంత సిన్సియర్గా ఉన్నా టామ్ విషయంలో. టామ్ నేను అడిగేదాన్ని ఈ గొడవలంతా అయినప్పుడు, నువ్వు నిజంగానే ట్రూగా లవ్ చేస్తున్నావని లేక టైంపాస్ ఏమైనా చేస్తున్నావంటే నీకు అలా అనిపిస్తుందా, నేను ట్రూగానే కదా ఉంటున్నా నీతో, అలా చెప్పేవాడు. ఇంకా అలా వేరే అమ్మాయితో ఈ టాపిక్ మాట్లాడాడు. ఈ టాపిక్ మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నన్ను మ్యారేజ్ చేసుకుంటాడంట, వాళ్ళ ముస్లింలోకి నన్ను మార్చుకుంటాడంట అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడింది. ఓకే వాళ్ళ ఇంట్లో మాట్లాడతాడంట, నా స్టడీస్ అయిపో ఆ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయిపోతే టామ్ చేసుకుంటాను అని చెప్పినట్టు మాట్లాడాడంట. ఓకే కానీ నేను రిలేషన్లో ఉన్నా, కానీ అమ్మాయికి నాకు టామ్కి బ్రేకప్ అయిపోయింది, మేము మాట్లాడుకోవట్లేదు అని చెప్పి అమ్మాయితో మాట్లాడేవాడు, చాట్ చేసేవాడు. ఒక 2-3 times కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ని మీట్ అయ్యాడు, అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చాడు. ఇవన్నీ మీకు అప్పుడు తెలుసా? అప్పుడు తెలియదు, అప్పుడు తెలిస్తే ఇంత జరగదు కదా. దాని తర్వాత ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసిన తర్వాత అడిగాను నేను, ఇట్లా టామ్ వచ్చారా అంటే, మా ఇంటికి కూడా వచ్చారు, మా అమ్మతో కూడా మాట్లాడారు, ఇట్లా చేసుకుంటానని చెప్పారు, పింకీకి నాకు బ్రేకప్ అయిపోయింది, ఏం లేదు అన్నట్టు చెప్పాడు మా మమ్మీకి కూడా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. వాళ్ళు ఫొటోస్ తీసుకున్నది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది, ఫ్రెండ్ అని పెట్టి పోస్ట్ చేస్తే అది నేను స్క్రీన్ షాట్ తీసుకొని టామ్కి పంపించి అడిగాను ఏంటి ఇదంతా అని. వాళ్ళ ఫ్రెండ్స్ సంథింగ్ ఒక మూవీలో హీరోయిన్ నేమ్ అది పెట్టి కొంతమంది, నేను తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ నేమ్ యూజ్ చేసి కమెంట్ లాగ్ చేస్తూ ఉండేవాళ్ళు టామ్ని. నాకు అప్పుడు ఐడియా రావట్లే, అంటే ఆ అమ్మాయి నేమ్ అది నాకు రాలే, అంత ఐడియా పెట్టుకోలేదు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత నేను తెలుసుకున్నా ఇలాగా టామ్ ఇలాగా అమ్మాయితో మాట్లాడుతున్నాడని. అప్పుడు కంప్లీట్ నేను అవాయిడ్ చేసేసా, ఒక 5-6 days సంథింగ్ మొత్తం ఫోన్ మొత్తం ఆఫ్ చేసి పెట్టుకునేసిన, ఏ కాంటాక్ట్ లేకుండా. అమ్మాయి విషయంలో అంత జరిగింది, నాకు ఏ రీజన్ అయితే చెప్పాడో ఆ రీజనే అమ్మాయికి కూడా మా అని పిలవడం, చెప్పడం బైక్ ఇలా స్కిడ్ అయ్యింది మా, ఇలా అమౌంట్ కావాలి, 2000 అవుతుంది రెడీ చేయడానికి, అలాగా వాళ్ళకి మెసేజెస్ పెట్టడం అమ్మాయిలకి, సేమ్ అలా మాట్లాడడం, ఇవన్నీ చూసి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను.
ఫైవ్ డేస్ ఇంకా మాట్లాడకూడదు అసలు వద్దు అని చెప్పి. అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అప్రోచ్ అయ్యాడు, కాల్స్ చేశాడు, ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కున్నాడు. వాళ్ళకి కూడా చెప్పా ఏం చెప్పకండి అది ఇది. మళ్ళీ దాని తర్వాత నేను ఫైవ్ డేస్ తర్వాత ఆన్ చేస్తే, కానీ వాళ్ళ అన్నతో నేను కాంటాక్ట్లో ఉండేదాన్ని, వాళ్ళ బ్రదర్కి చెప్పేదాన్ని ఇలా అంతా వేరే వాళ్ళ ఓన్ బ్రదర్కి నేను చెప్పేదాన్ని, ప్రతిదీ చెప్పేదాన్ని వాళ్ళ ఓన్ బ్రదర్కి. టామ్ చేసేవన్నీ చెప్తే వాడికి నేను చెప్తాను, ఇంట్లో కూడా నేను చెప్తాను మీ గురించి, ఇప్పుడు కాదు చెల్లెలికంతా మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత చెప్తాను, అంతవరకు ఓపిక పట్టండి, వాడు చేంజ్ అవుతాడులే, వాడికి నేను చెప్తాను అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ వచ్చేవాడు.